నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా, శుభతిథి పెద్ద పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు తెలియజేయటానికి ముందు ఒక ముఖ్యమైనటువంటి మనవి ఏంటంటే, ఈ జనవరి 27వ తారీఖు నాడు శని వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు అమావాస్య కూడా అయింది. కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీనరాశి వారికి కూడాను దశమస్థానంలో శని ఉండటం వల్ల, దశమ కేంద్రంలో శని సంచరించడం వల్ల చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది లభిస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఎక్కడో ఉద్యోగం చేస్తూ మానసికంగా శారీరకంగా ఒత్తిడి పడ్డా, మీరు పడ్డటువంటి కష్టానికి ఏమాత్రం గుర్తింపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అలాంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా అద్భుతంగా ఉంది. అంటే పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు బాగుంటాయి, విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బాగుంటాయి, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ముడిపడతాయి. ఇలా మీరు కష్టపడ్డ కొద్దీ కూడాను ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అందుకని ఏమాత్రం శోభరితనానికి తావు లేకుండా క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో మీరు నడుచుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే ఆ శనేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి దాదాపుగా 7.5 సంవత్సరం పాటు మీకు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. 7.5 సంవత్సరాలంటే ఆషామాషి కాదు, చాలా పెద్ద సమయం. ఈ సమయంలో మీరు అనేక రకాల కార్యక్రమాలు చేసుకొని లైఫ్లో తిరిగి చూడకుండా మీరు సెటిల్ అయిపోవచ్చు. కనుక పక్క విషయాలు మానేసి, అనవసరమైన విషయాలు మానేసి మీరు వృత్తి ఉద్యోగాల పట్ల కానీ పోటీ పరీక్షల పట్ల కానీ దృష్టి సారించి మీ జీవితాశయాన్ని సాధించుకోవడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ శనేశ్వర స్వామి వారి కృపాకటాక్ష ధోరణి వల్ల మీరు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరం చెప్పుకోదగిన స్థాయిలో అద్భుతమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ శనేశ్వరుడి వల్ల మరింత అనుగ్రహము, మరింత అనుకూలమైన పరిస్థితులు రావడం కోసం అఘోర పాశుపత హోమం చేయించడం అనేది మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అంటే కలిసి వస్తున్నటువంటి కాలాన్ని మరింత కలుసుపాటుగా చేసుకోవడానికి చేయవలసినటువంటి పని అన్నమాట. పెద్దలు సామె చెప్తారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అని. ఆ విధంగా మీకు ప్రతి విషయంలో కూడాను ఎక్కడ మీ శ్రమ అనేది వృధా పోకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట కూడాను మీరు పడ్డటువంటి కష్టానికి ఆలోచనకి ఖచ్చితంగా తగినటువంటి ప్రతిఫలం రెట్టింపు లభిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేరు. మీనరాశి వారు ఈ సంవత్సరం చాలా ఉల్లాసంగా కాలాన్ని గడపచ్చు. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు తీర్చివేస్తారు, ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ లేకుండా అన్యోన్యంగా ఉండేటైతే మరింత సానుకూలమైనటువంటి ఫలితాలని
మీరు పొందగలుగుతారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి పరిస్థితి వరకు కూడాను రానియకుండగా ఏదైనా చిన్న విభేదాలు వచ్చినా ఎవరో ఒకడు సర్దుకుపోవటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలోనే ఆయన సూచన చేయాలి కాబట్టి ఆ విధంగా సూచన మీకు చేయటం అనేది జరిగింది. అదేవిధంగా నూతన వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, భాగస్వాములకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఫలిస్తాయి. పొదుపు చేయాలనుకునే మీ కోరిక ఏమాత్రం నెరవేరదు. మీరు 1,000 రూపాయలు పోగేస్తే 2,000 రూపాయలు ఖర్చు వచ్చి పడుతుంది. దానికోసం మీరు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే మేషరాశి వశాత్తు కన్యారాశిలో అంటే షష్టమంలో గురువు ఉన్నాడు. ఎంతైనా డబ్బులు వస్తాయి కానీ లేవు అనేటువంటి మాట ఉండదు. ఇవాళ 10,000 కావాలనుకుంటే వస్తాయి, లేదా 1,00,000 కావాలనుకుంటే వస్తాయి, కానీ అవి చేతిలో మాత్రం నిలబడవు. ఏదో విధంగా ఖర్చు అవటం అనేది జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తు ఆ ఖర్చు అభివృద్ధి కోసం, పిల్లల డెవలప్మెంట్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. లేకపోతే వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖర్చు అవుతాయి. మొత్తం మీద మంచిగానే అవుతుంది, కానీ ఎక్కడ డబ్బులు మాత్రం దుర్వినియోగపడే పరిస్థితి గోచరించట్లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ ఆలోచనలు, మీ అంచనాలు, మీ వ్యూహం ఏదైతే ఉందో అది నిజమవుతుంది. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని వారాంతంలో సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పట్ల మీరు కోరుకున్నటువంటి మంచి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే విధంగా ఈ వారం గోచరిస్తుంది. ఎవరికి కానటువంటి కొన్ని జటిలమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ విషయంలో సానుకూలపడతాయి. మీరు ఒక్కళ్ళే దాన్ని సాధించగలుగుతారు. చాలా సంతోషం కలుగుతుంది. 10 మంది కంటే కూడాను మనమే అదృష్టవంతులం, భగవంతుడి దయ మన మీద ఉంది అని చెప్పని చాలా సంతోషపడతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, లేకపోతే పార్ట్ టైం వ్యాపారం చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. మంచి మిత్రవర్గం దొరుకుతారు. వాళ్ళ సహాయ సహకారాలతోటి అందరూ సమిష్టిగా మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను ఎవరో ఒకళ్ళు వెనక్కి లాగేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మనసు కష్టపెట్టేవాళ్ళు ఎదురవుతుంటారు. ఆ సందర్భంలో మీరు డిప్రెషన్కి గురవుతారు. ఉన్న పని పక్కన పెట్టి వాళ్ళ మాటలకి రెస్పాండ్ అవుతారు. అది వద్దు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకోనివ్వండి, మీ పని మీరు చేసుకోండి. మీరు సాధించిన అభివృద్ధి చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. మాట్లాడడానికి కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఆ విధంగా వాళ్ళకి గుణపాఠం చెప్పండి. ఏదైనా సరే విమర్శకులు ఏదైనా మాట్లాడితే దాన్ని అభివృద్ధితోటే సమాధానం చెప్పాలి, కానీ వాళ్ళతో కొట్లాడి మాత్రం కాదని గుర్తుంచుకోండి. మంచి ఫలితాలు మీరు ఈ వారం పొందగలుగుతారు. అదేవిధంగా మీ చేతిలో ఉన్న సహాయాన్ని సహోదర సహోదరి వర్గానికి, మిత్రులకు కూడాను అందజేస్తారు. అందరినీ ఎంతో ఇంతో ఆదుకునేటువంటి వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం, ఉల్లాసం కలిగే విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు ఈ వారం జరుగుతాయి. ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.